Namaskaram, Siti Krishnateja, Vartalaku Swagatam, Mukhyam, Shalom. Jaganana Sampurna Gruha Hakku Patrampai Avagahana Kalpinchandi, Shashwata Gruha Hakku Patralanu Labdhidarulaku Andinchandi, Upamukhyamantri Narayana Swami. Praja Arogyaniki Pradhanyata Ivvandi, Kalushya Niyantranapai Charyalu Chepattandi, Adhikarulu Samanvayamtho Panichesi, Prajalaku Saukaryalu Kalpinchandi, Jilla Collector Harinarayana. Sarva Bhupala Vahanampai Ooregina Padmavati Ammavaru, Chivari Ankaniki Cherukunna Kartika Brahmotsavalu, Budhavaram Vedukaga Jaraganunna Panchami Teetha. Tirupatilo Varshapu Neetiki Shashwata Parishkara Disha Pratipadanalu, 183 Kotla Rupayala Nidhulato Atipedda Drainage Nirmanalaku Green Signal. Tirupatilo Shruti Minchutunna Akatayalu, Mandubabula Agadalu, Polisulu Patichina Charyalu Teesukovalani Korutunna Prajalu, Siti Krishnateja Pratyeka Kapanam. Ika Vartaloni Vivaralu. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు ప్రతి పేదవారికి అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి కోరారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం వెదురుకుప్పం పెనుమూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ వెంకటేష్తో కలిసి పర్యటించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మీద ఎంపీడీఓ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మండల స్థాయి అధికారులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తొలుత కార్వేటి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు గృహ నిర్మాణ లబ్ధిదారులు చెల్లించి వారి గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారి ప్రాంతంలోని సచివాలయంలోనే పూర్తి చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వారి గృహాలకు హక్కు కలగడంతో పాటు బ్యాంకుల నుండి రుణాలు కూడా పొందవచ్చని తెలిపారు. రాబోయే తరాలకు శాశ్వత గృహ హక్కు కలిగిన పత్రాలను లబ్ధిదారులకు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వాటికేం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టాలంటే ఆ ల్యాండ్ అప్లికేషన్ చేసినా కానీ డీటెయిల్ పట్టాలు ఇచ్చినా కానీ డీ ఫామ్ అంటారు దాన్ని కంప్లీట్గా తీసుకుని పోయి వాళ్ళ పత్రాలు తీసుకుని పోయి కుదవ పెట్టుకున్నారు కానీ దాన్ని ఎవరు కూడా బయట పెట్టకుండా కుదవపెట్టారు. ఈరోజు మీకు అందరికీ కూడా ఒక మీరు అందరూ కూడా పేదవాళ్ళు అంటున్నారు. నేను కార్యక్రమంలో చెప్పిన పేదవాళ్ళు అనే వాళ్ళు ఎవరినైనా ఒక్కరిని చేయొద్దమంటే వాళ్ళు పేదరికం లేదని నేను చెప్పగలను. మన గవర్నమెంట్ వచ్చినాక ఎవరైనా పేదవాళ్ళు అంటే బాగా ఆలోచించండి. చదివించడానికి మనం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టిన చదువు పంపించడానికి అమౌంట్ వేస్తుంది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అందుకు కాలుష్య నియంత్రణ అధికారులు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. గాజుల మండ్యం సమీపంలోని యలమండ్యం, గాజుల మండ్యం తూకివాకంలో కలెక్టర్ పర్యటించారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన జ్యూస్ ఫ్యాక్టరీల వ్యర్థాలు కాలువల ద్వారా రావడంతో నీరు కలుషితం కావడం, పలువురు అనారోగ్యానికి గురవడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో శానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ ద్వారా వస్తున్న నీటిని నిల్వ ఉండకుండా చూడాలని, అలా చేయడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి నగర పరిధిలోని కాలువలను ఆధునీకరించి భవిష్యత్తులో వర్షపు నీరు వల్ల ముంపునకు గురికాకుండా సరైన ఆధునిక డ్రైనేజీ కాలువలను నిర్మిద్దామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష సూచించారు. కమిషనర్ గిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయరెడ్డి, ముద్ర నారాయణ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదం తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఇటీవల అధిక వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రదేశాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు సంభవించినా తట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన కాలువలు నిర్మించడం, ఉన్న కాలువలను వీలైనంత వరకు వెడల్పు చేయడంతో పాటు నూతనంగా పెద్ద కాలువలు నిర్మించి నగరంలోని అన్ని కాలువలు సాఫీగా నగరం నుండి బయటకు వెళ్లేలా డ్రైన్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. మాల్వాడిగుండం నీరు, కపిలతీర్థం నీరు సాఫీగా వెళ్లేలా ఆక్రమణలకు గురైన చోట్ల వెడల్పు చేయాలన్నారు. మధురానగర్ కాలనీలో నిరంతరం నిల్వ పేరుకుపోతున్న వర్షపు నీటి పారుదలకు శాశ్వత పరిష్కారంగా డ్రైన్ల నిర్మాణాలు తక్షణం చేపట్టాలన్నారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు 183 కోట్ల రూపాయలను తిరుపతి అభివృద్ధికి కేటాయించేలా కృషి చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలోచనలకు ఆమోదం తెలుపుతూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని వేషాలమ్మ గుడి వీధి, బలిజ వీధుల్లో నడివీధి గంగమ్మ అమ్మవారి అంబళ్ల కార్యక్రమాన్ని ఆ ప్రాంత ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓవైపు కరోనా, మరోవైపు కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రబలే వ్యాధుల నుంచి రక్షించాలని కోరుతూ మంగళవారం తిరుపతిలోని వేషాలమ్మ గుడి వీధి, బలిజ వీధి ప్రజలు నడివీధి గంగమ్మకు పొంగళ్లు పెట్టి అంబళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బలిజవీధి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని తమ కుటుంబాలను చల్లగా చూడాలని నడివీధి గంగమ్మను ప్రార్థించారు. మా వార్డు 25వ డివిజన్ అండి. మా వార్డులో వేషాలమ్మ వారి టెంపుల్ ఉంది. మేము ప్రతిసారి ఆనవాయితీగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ అంబిళ్ళు కుంభాలు వేసి అమ్మవారిని శాంతిపరచడానికి మొక్కుంటుంటాము. ఇంటింటికి అంబిళ్ళు కుంభాలు తెచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి నైవేద్యం ఇచ్చి ఆమె కృపా కటాక్షాలకి పాత్రలు అవుతూ ఉంటామండి. గ్రామదేవత ఎందుకు వెలిసిందంటే, ఆ రోజుల్లో కలరా మసూచి వంటి అంటువ్యాధులు పట్టి దేశాన్ని ప్రబలించి పీడించి జనాల్ని ఎంతో మందిని బలి తీసుకునింది. దానికి అమ్మవారు శాంతిపరిచేదానికోసం అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర కానీ అదేవిధంగా నడివీధి గంగమ్మ అంబుళ్ళు పోసి కుంభాలు రాత్రిపో పూట కుంభం పెట్టి అమ్మవారిని శాంతపరుస్తారు. ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గత 2 సంవత్సరాలుగా తిరుపతిలో గంగ జాతర జరగకపోవడం దురదృష్టకరము. దాని కారణాలు కరోనా నిబంధనల వల్ల చేసుకోలేకపోయినారు జనాలంతా. కాబట్టి అమ్మవారిని కనీసం అంబుళ్ళు పోసి రాత్రికి కుంభాలు పెట్టన్నా అమ్మవారిని శాంతపరచాలనేసి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అప్లాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన అప్లాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలో కళ్యాణకట్ట ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 3.5 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఈ నెలలో ప్రారంభించేందుకు చైర్మన్తో చర్చిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే లోకల్ టెంపుల్స్లో టీటీడీ చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న బంగారు తాపడం పనులు త్వరలో పూర్తవుతాయని, అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో వెండి వాకిలి పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన మీడియాతో తెలిపారు. తయారు చేయడానికి చర్యలు చేపట్టాము. అవి కూడా తొందరలోనే పూర్తవుతాయి. ఇంకా వరాహస్వామి గుడిలో ఇది వరకు ఉన్నటువంటి గుడిని రెనివేట్ చేసి అక్కడ భక్తులకు అనుగుణంగా సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింది. అవి కూడా పూర్తయ్యాయి. ఇప్పటికీ చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి కూడా పూర్తవుతాయి. మా ఏదైతే బోర్డు, టీటీడీ బోర్డు, పాలక మండలి, మా ఆలోచన అంతా కూడా భక్తులకు స్వామివారి దర్శనమైన తర్వాత కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రబలే ప్రమాదకర వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడాలని, ప్రైవేటు వైద్యశాలల దోపిడీని అరికట్టాలని సిపిఐ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, అన్ని ఆసుపత్రుల్లో వైద్యాన్ని ఉచితంగా అందించాలని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. దోమలు ఎక్కువైపోయి విష జ్వరాలు రావడం జరిగింది. డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఈరోజు పేద జనాలు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. ఈ డెంగ్యూ మలేరియా వాంతులు బేదలకు సంబంధించినటువంటి ఈ వ్యాధులకి ఆరోగ్యశ్రీ కింద లేకపోవడం వల్ల ప్రైవేటు డాక్టర్లు ఆసుపత్రులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. అందుకోసమే ఈ తిరుపతి కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా లేదా మేయర్గా ఈ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్లమ్స్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అన్ని వ్యాధులను దానివల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులు వచ్చాయి. దీంతో ప్రైవేట్ హాస్పిటల్ల పంట పండుతూ ఉంది. ఈరోజు ఒక డెంగ్యూ వ్యాధి వచ్చిన తర్వాత ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవడమే తప్ప వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి లేదు. ఇవేవి కూడా ఆరోగ్యశ్రీలు లేకపోవడం వల్ల జనం చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. మొదటిది మున్సిపాలిటీ వాళ్ళు ఈ యొక్క నీటి ప్రవాహాలన్నింటినీ కూడా వెళ్ళిపోయే విధంగా నీరు లేకుండా చేయడం, రెండోది దోమల్ని అరికట్టడానికి కావాల్సిన తక్షణ చర్యలు చేపట్టడం చేయాలి, రెండు వెంటనే డెంగ్యూ మలేరియా విష జ్వరాలు అన్నిటికీ కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగానే వైద్యం ఇచ్చే విధంగా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తిరుపతి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా బ్యాంకు ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్ చేశారు. రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసి కార్పొరేట్ వ్యక్తుల నిరర్ధక రుణాలను అందులోకి మళ్లించి ఆ తరువాత రుణమాఫీ చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో ఆ బిల్లును ప్రవేశపెట్టి రెండు బ్యాంకులను ప్రైవేట్ పరం చేసి మిగిలిన బ్యాంకులను కూడా కొంచెం ప్రభుత్వ వాటాను తగ్గించేసి ప్రైవేట్ వాటాను పెంచాలనేసి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని మేము అడ్డుకుంటాము. ఈరోజు ఈ చేసే పోరాటము మాకోసము మా యొక్క అలవెన్సుల కోసం జీతాల కోసం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ప్రజలకు రుణాలు విరివిగా ఇస్తూ ఉంది. ప్రైవేటు బ్యాంకులో ఎవరు కానీ ఇవ్వడం లేదు. అదేవిధంగా దాదాపు 70% మన దేశ వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నది. వ్యవసాయ రంగానికి ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మాత్రమే పల్లెల్లో పోస్ట్ ఆఫీసు లేని చోట కూడా బ్యాంకులు ఉండి సర్వీస్ చేస్తుందంటే అది ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐఓబిని చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా జరుగుతుందండి. రేపు అదేవిధంగా 16, 17 కూడా మొత్తం చాలా 9 ఆర్గనైజేషన్లు కలిపి దేశవ్యాప్తం 10 లక్షల మంది స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుందండి. కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉంచితేనే గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగా సేఫ్ ఉంటుందండి. ఫస్ట్ మొన్న ఏమన్నారంటే 51% మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఉన్నటువంటి పార్లమెంట్లో దాన్ని 26%కి రిడక్షన్ చేసి మొత్తం ప్రైవేట్ చేతిలో పెట్టాలని చూస్తున్నారు. ఇది మేము జరగనివ్వమండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం ఉదయం స్వర్ణరథానికి బదులుగా సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు కటాక్షించారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా జరిగింది. శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగా అలమేలు మంగ సర్వభూపాలులు వాహన స్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. వాహన సేవలో పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఓ కస్తూరిబాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తనఖాలో ఉన్న గృహాలకు విముక్తి కలిగించడంతో పాటు శాశ్వత హక్కును లబ్ధిదారునకు కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. 1983 నుండి 2011 వరకు చిత్తూరు జిల్లాకు సంబంధించి 470,000 మంది లబ్ధి పొందారని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఇంతవరకు రుణ విముక్తులు కాలేదని గ్రహించిన ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, మున్సిపాలిటీల్లో 15,000 రూపాయలు, నగరపాలక పరిధిలో 20,000 రూపాయల చొప్పున చెల్లిస్తే లబ్ధిదారునకు పూర్తి హక్కులు వస్తాయన్నారు. దీనివల్ల లబ్ధిదారుడు తన కుటుంబ సభ్యులకు మార్పు చేయడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి, బ్యాంకు నుండి రుణం పొందడానికి వీలుంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా ఉన్న స్థలంలోనే తమ పరిధిలో గల సచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంగళవారం నుండి ప్రారంభిస్తారన్నారు. కార్పొరేషన్ అయితే 20,000, మున్సిపాలిటీ పరిధిలో 15,000, అదేవిధంగా మిగతా యూడిఏ ఏరియాస్లో 10,000, రూరల్ ఏరియాస్లో 10,000 ఫిక్స్డ్ స్లాబ్ పెట్టి వాళ్ళు ఏదైతే ఆ బెనిఫిషరీ హౌసింగ్ కార్పొరేషన్కి చెల్లించవలసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసి ప్లస్ మేజర్గా రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేస్తున్నాము. ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రేపు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అన్ని సచివాలయ పరిధిలోనే పంచాయత్ సెక్రటరీని జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పవర్స్ బదిలీ చేస్తూ వాళ్ళందరూ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్స్ కూడా రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ఏపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఎమ్మెల్సీలు కెకే మహేంద్రారెడ్డి, డిఎల్ రవీంద్రలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ నాయకులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ పరిపాలనలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో కొత్త రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని, రాబోయే కాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ యాదాద్రిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రజలందరూ ఇప్పటికే చాలా సంతోషంగా సుఖ సంతోషంతో వర్ధిల్తున్నారు. ఈ సంతోషం కొనసాగాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు ఇలాగే సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా మనం వేడుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి వెంకటేశ్వర స్వామి అమ్మవారి దయ ఉన్నది కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా కొత్త రాష్ట్రంలో అద్భుతంగా ఫలితాలు సాధిస్తున్నాం. రైతులు కానివ్వండి, నీళ్లు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి కొనసాగుతుంది కాబట్టి అభివృద్ధి కొనసాగాలని చెప్పి ఆ యొక్క కలియుగదేవ వెంకటేశ్వరాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈరోజు రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యాదాద్రి కార్యక్రమం చేసుకుని యాదాద్రి. తిరుపతిలో రోజురోజుకు ఆకతాయిలు, మందుబాబుల ఆగడాలు అధికమవుతున్నాయి. పోలీసు శాఖ పర్యవేక్షణ కొరవడడం వల్లే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ పోలీసు శాఖ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్ పోలీసులు విస్మరించినట్లున్నారు. అందుకే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు, మందుబాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి ఆగడాలకు చెక్ పెట్టాలనే అప్పట్లో అర్బన్ ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు తిరుపతి నగరంలో సబ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందిస్తూ పరిష్కార మార్గాన్ని చూపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఐపీఎస్ అధికారులు సబ్ కంట్రోల్ రూమ్లపై దృష్టి పెట్టకపోవడం, ఆయా ప్రాంతాల్లో పోలీసుల గస్తీ తగ్గడం వల్ల ఆకతాయిలు, అపరిచితులు, మందుబాబులు పేట్రేగిపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇకనైనా తిరుపతి అర్బన్ పోలీసు శాఖ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చట్ట వ్యతిరేకంగా నడుచుకునే వారిపై కొరడా ఝడిపిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కాలయాపన చేస్తే పుణ్యక్షేత్రం ప్రతిష్ట దిగజారే ప్రమాదముందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో మన తిరుపతి పోలీసులు ఏ మేరకు స్పందించి శాంతి భద్రతలను గాడిలో పెడతారో కాలమే నిర్ణయించాలి. జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొల్పాల్సినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు రక్షణంగా ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇక్కడ వచ్చి గస్తీలను తిరగడం కానీ ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది గతంలో అయితే గస్తీల్లాగా ఉదయం ఒక పూట, సాయంత్రము, రాత్రులు 12 గంటలకు కూడా వచ్చి రోజుకు 4 సార్లు వచ్చి తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ జరుగుతున్నటువంటి నేరాలపైన నిఘా పెడుతున్నటువంటి వాళ్ళు, ఈ మధ్యకాలంలో అది పూర్తి స్థాయిలో జరగడం లేదు అని చెప్పిన మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చి అనేకమైన ఇక్కడ స్టేషన్ ఒకటి, అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో అనేక సందర్భాలుగా అనేక పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఫలితంగా అవుట్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ అవుట్ పోలీస్ స్టేషన్లో కనీసం పోలీసులు కూర్చొని పెట్టి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ అవుట్ పోస్ట్లో కొద్ది రోజులు పోలీసు వారు ఉండి చూస్తూ ఉన్నప్పుడు కొంత అల్లరు తగ్గాయి. అదే అవుట్ పోస్ట్ని క్లోజ్ చేసేసి ఏ అధికారి పరిచుకోవడం మూలంగా, ఏ పోలీసు చూడడం మూలంగా ఇక్కడ చాలామంది యువకులు ఈ అగ్రోను ఈ ప్రాంతంలో స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూల్స్ ఉండే మూలంగా సాయంత్రం అయ్యేసరికి ఈ కొంతమంది యువకులు
ఈ మత్తు పదార్థాలు మద్యం సేవించి ఈ అమ్మాయిని అట్కాయించడము, దాన్ని వ్యాపారస్తుల మీద తిరగబడి వాళ్ళపైకి ధ్వంసం చేయ అగ్నిలో ధ్వంసం చేయడము, లేకపోతే దారులు పెట్టడం వాళ్ళ మీద ఈ గొడవ చేయడము ఇలాంటివి ప్రజా సంఘాల నాయకులు అట్లనే మిగతా వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే అప్పుడు వచ్చి పోలీసులు తిరుగుతారు. మిగిలిన సందర్భాల్లో యథా మళ్ళీ మామూలుగానే ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. దీని పరిస్థితి వల్లనే ఈరోజు ఎక్కడైతే అవుట్ పోస్ట్ పెట్టారో అది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి యూత్కి అది అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి. అందులోనే వెళ్ళి వాళ్ళు అక్కడ మందు తాగడం అట్లనే మిగతా కార్యక్రమాలు కూడా దానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. కాబట్టి వెంటనే అక్కడ అవుట్ పోస్ట్ ఏదైతే పెట్టారో అక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉదయం అట్లనే సాయంత్రము దాదాపు ఒక రాత్రి 9-10 వరకు కూడా తిరిగితే అమరవీరుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం వారు చేసిన సేవలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో దేశం కోసం శత్రుదేశాల సైన్యంతో మరియు టెర్రరిస్టులతో నిత్యం పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి దేశ ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గత నెల 4వ తేదీన హిమాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన మొలకల చెరువు మండలం బంగారువాండ్లపల్లికి చెందిన పెద్దావుల కార్తీక్ కుమార్ తల్లి పి సరోజమ్మను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే ఏడు గంగమ్మల జాతరకు ప్రత్యేకత ఉంది. జాతరకు సంబంధించి నిర్వాహకులు పోటీలు పడి అలంకారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా జాతరను ఏకాంతంగా నిర్వహించడానికి తీర్మానించినప్పటికీ అలంకారాల్లో ఎవరికి వారు పోటీ పడుతున్నారు. పెళ్లి మండపం గాంధీ వీధి గంగమ్మ, జయరామారావు వీధి గంగమ్మ, బేరివారి మండపం నిర్వాహకుల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పెళ్లి మండపం గంగమ్మ నిర్వాహకులు గాంధీ వీధిలో 15 అడుగుల అమ్మవారిని దివ్యరూపంలో అలంకరిస్తున్నారు. ప్రత్యేకంగా గూడూరు వారిచే ఈ అలంకరణ చేపట్టారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా వర్షాలు కురవడం ఆనవాయితీ. ఈ ఏడాది నవంబర్ మాసంలోనే వర్షాలన్నీ కురిశాయి. దీంతో వైభవంగా జాతర నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూజ చేసి కుంభం వేసిన తర్వాత ఆ పసిముద్రల్ని తీసుకుని వచ్చి ఏడు గంగమ్మల కమిటీలు ఎక్కడెక్కడ స్థావరాల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రతిష్ఠించి పసిముద్రల్ని అక్కడ ముసుగు తొలగించి భక్తులకంతా కూడా దివ్య దర్శనం కల్పిస్తారు. గురువారం కూడా ఇదే విధంగా భక్తులు ఎంతో భక్తి ప్రపంచంతో ప్రతి అమ్మవారిని సందర్శించుకోవడం, కోరిన కోరికలను కూడా తీర్చే కల్పవల్లిగా అమ్మవార్లు ఉన్నారు కాబట్టి భక్తులు కూడా భక్తితో వచ్చి సందర్శించుకోవడం జరుగుతుంది. చాలా ఎక్కువ పోలీస్ శాఖ వారు కూడా నిన్న మాకు తెలియజేశారు. మాకు జాతర అంటే ఈ విధంగా తెలియదన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర తలపెట్టిన అమరావతి రైతులు చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం రూరల్ మండలం జగరాజుపల్లి గ్రామం నుంచి పాదయాత్ర బయలుదేరింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జనసందోహం మధ్య పాదయాత్ర సాగింది. తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు, మహిళలు, వృద్ధులు దారి పొడవున పెద్ద సంఖ్యలో నిల్చుని స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. పాదయాత్రలో తాము సైతమంటూ నియోజకవర్గంలోని ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచారు. చూసుకుంటాం, దేవుళ్ళతో సమానమైన రైతన్నలు వస్తున్నారు, ఆనందం. కానీ ఇంకోవైపు చూస్తే పాపం జీవితాలంతా పోగొట్టుకొని రేపు పొద్దున వాళ్ళ బతుకులు వాళ్ళ పిల్లల బతుకులు ఏదో తెలియన ఒక అమాయక జనాలు, ఒక అమాయక రైతులు ఈరోజు వాళ్ళ పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో నడుస్తామాడు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. మరి ఈరోజు కాళాసు రావడం జరిగింది, మీరు అందరూ తెలుసు. మరి మన ఎమ్మెల్యే గారు ఎలాంటి వాళ్ళు, దాంట్లో భాగంగా ఈరోజు పోలీసు వాళ్ళు పెట్టి. కాగా మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతూ వారితో పాటు పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రథమ చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చిన్నారులకు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వారిని కూలీలుగా మార్చారు. పలుగు పారా చేతబట్టిన విద్యార్థుల వైనంపై విద్యార్థి సంఘం మండిపడింది. తొట్టంబేడు మండలం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల తీరే వేరయ్యా అన్న చందంగా మారింది. పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వారిని కూలీలుగా మార్చేశారు. పలుగులు పారలు చేతికిచ్చి మట్టి మోయించారు. పారలతో మట్టిని తట్టలలో నింపుకుని విద్యార్థులు బరువును మోయలేకపడిన అవస్థలు వర్ణనాతీతం. ఈ ఘటనపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విద్యావంతులు చేయాల్సినటువంటి పాఠశాల యాజమాన్యమే ఈరోజు విద్యార్థుల దగ్గర పనులు చేయించడం కూడా సబబు కాదు కాబట్టి
ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలోనూ కార్పొరేట్ స్కూళ్ళల్లోనూ వాళ్ళ విద్యార్థులను పంపించేటటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అయ్యేటటువంటి అంశాలు అయితే లేవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ జరిగిన పరిణామాన్ని. బంగారుపాలెం మండలం వేపనపల్లిలో రైతులోని పంట పొలాల్లో మగ ఏనుగు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. మంగళవారం ఉదయం వేపనపల్లికి చెందిన రైతు ఐరాల సుబ్రహ్మణ్యంకు చెందిన పంట పొలాల్లో మగ ఏనుగు దాడి చేయబోయే క్రమంలో బోర్ మోటార్ విద్యుత్ వైరును తాకడంతో ఏనుగు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పశ్చిమ విభాగం అటవీ శాఖ అధికారి రవిశంకర్, ఎఫ్ఆర్ఓ సుభాష్ బాబు, డిఆర్ఓ శివరాం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి ఏనుగును పూడ్చివేశారు. టీటీడీ బెదిరింపులు మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పేర్కొన్నారు. టీటీడీ ఎఫ్ఎంఎస్ కార్మికులు చేస్తున్న పోరాటం 11వ రోజుకు చేరుకుంది. కార్మికులు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కర్పూర హారతినిస్తూ యాజమాన్యం మనస్సు కరిగేలా చూడు స్వామి అంటూ మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో వేడుకున్నారు. ఈ పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన టైం స్కేల్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన తీర్పును కూడా టీటీడీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ అండగా ఉంటుందని, పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వారికి 18,000 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు. మరి స్వీపర్లుగా ఉన్న వాళ్ళకి, శుభ్రం చేసేటువంటి డ్యూటీల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పేది ఏమంటే వీళ్ళకి కనీసం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిసెంబర్ 14 గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం అదనపు ఈవో అధికారులతో గీతా జయంతి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పథకంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఎమ్మెల్యే నివాస కార్యక్రమంలో నగర పట్టణానికి సంబంధించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ ఫర్ సోషల్ జస్టిస్ జూపూడి ప్రభాకర్ రావు పదవి చేపట్టి ప్రప్రథమంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ వై ప్రవీణ్ మరియు దళిత నాయకులు జి ధనశేఖర్, డాక్టర్ నాగరాజు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించండి, శాశ్వత గృహ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందించండి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి, కాలుష్య నియంత్రణపై చర్యలు చేపట్టండి. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించండి. జిల్లా కలెక్టర్ హరినారాయణన్. సర్వభూపాల వాహనంపై ఊరేగిన పద్మావతి అమ్మవారు చివరి అంకానికి చేరుకున్న కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం వేడుకగా జరగనున్న పంచమీ తీర్థ. తిరుపతిలో వర్షపు నీటికి శాశ్వత పరిష్కార దిశగా ప్రతిపాదనలు, 183 కోట్ల రూపాయల నిధులతో అతిపెద్ద డ్రైనేజీ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. తిరుపతిలో శృతి మించుతున్న ఆకతాయిలు, మందుబాబుల ఆగడాలు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.